మంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి కష్టం వచ్చినా రాకపోయినా, ఇది ఒక మంచి నిర్ణయమే. ఇది లీగల్గా కానీ మిగతా విషయాల్లో కానీ అడవులను ఎట్టి పరిస్థితుల్లో నరకకూడదు. అలా అంటే అసలు చెట్టే తీసేయకూడదు. చెట్లు నరకడం ఏంటి? చెట్లు పెంచడం చేతగాని వాళ్ళు, మొక్కలు పెంచడం చేతగాని వాళ్ళు గొడ్డలు కూడా పట్టుకొని అడవంతా తిరుగుతుంటారు, ఊరంతా తిరుగుతుంటారు నరికి అవతల పరేద్దామని. అసలు ఇది కుదరదు. ప్రపంచ దేశాల్లో అమెజాన్ అడవుల ద్వారా దాదాపు 40% ఆక్సిజన్ వస్తుంది. అక్కడ అడవులు నరకడానికి చాలామంది ప్రయత్నించినప్పుడు ఐక్యరాజ్య సమితి ఒప్పుకోలేదు. మీకు కావాల్సిన డబ్బు ప్రపంచ దేశాల నుంచి మేము ఇస్తాం, అడవులను నరకండి అని చెప్పారు. భారతదేశంలో తప్ప ఎక్కడా కూడా చెట్లను నరకడం, అడవిని నరకడం, వాటిని అమ్ముకోవడం జరగదు. కానీ ఎందుకో భారతదేశంలో కులాలనుకోండి, మతాలనుకోండి, భేదవర్గాలనుకోండి, వేరే అనుకోండి, ఈ వ్యత్యాసాన్ని మొత్తాన్ని ప్రకృతి మీద చూపిస్తారు. ప్రకృతి ఏం పాపం చేసింది? స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అగ్ని, ఏదైతే ఇవన్నీ ఉన్నాయో మనం సృష్టించలేనివి, భగవంతుడు సృష్టించినవి. ఇవి కాపాడుకోవాలి, ఒకరికొకరు కాపాడుకోవాలి. ఇంకా చెట్లు పెంచాలి, వనాలు పెంచాలి, అడవులను పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ నిర్ణయం తీసుకోదు. ఎందుకంటే ప్రతి వర్గానికి ఓట్లుంటాయి, ప్రతి కులానికి ఓట్లుంటాయి, ప్రతి పేదలకు ఓట్లుంటాయి. కాబట్టి అడవుల్ని కొట్టుకుంటూ వెళ్తుండే వర్గం వాళ్ళు ఓట్లేయరేమో, వాళ్ళంతా ప్రభావితం చేస్తారేమో అని చెప్పి అనేక పార్టీలు ఇప్పటి వరకు అనేక పార్టీలు ప్రభుత్వాలు నేర్పరిచినా ముట్టుకోలేదు. పోతే పోనీలే, మనం ఉండేది 5 సంవత్సరాలు, లేదా మనం ఉండేది 10 సంవత్సరాలు, మనకెందుకులే, మళ్ళీ గెలుద్దాం అనుకున్నారే తప్ప ముఖ్యమంత్రిలాగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ పోడు భూములంటే ముఖ్యమంత్రి గారి మాటల్లోనే పోడు భూములంటే దురాక్రమణే, అడవుల్ని నరికివేయడం కరెక్టేనా? ప్రతిసారి దీనిపై రాజకీయం చేయడం అలవాటైపోయింది. పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది. పోడు వ్యవహారం ఇలాగే కొనసాగుతూ ఉండాలా, ముగింపు రావాలా? రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని అందరూ అంటున్నారు. గిరిజన హక్కులను కాపాడాల్సిందే. ఎస్, గిరిజనులకు భూమి ఉండదు, భక్తి ఉండదు, సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి, కాబట్టి వాళ్లకు భూమి ఇవ్వాల్సిందే. ఇక అడవుల నరకివేత ఉండదని ఒప్పుకోండి, 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తాన్నారు. కరెక్టే, ఎట్టి పరిస్థితుల్లో కూడా గిరిజనులకి ఉపాధి కల్పించాల్సిందే. వాళ్ళకి రైతు బంధు కన్నా కూడా మరి ఇంకేదన్నా బంధు, ఇంకేదన్నా మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించాల్సిందే. కొంతమందికి కాంట్రాక్ట్లో రిజర్వేషన్లు ఇచ్చారు, అలాగే వీళ్ళకు కూడా కొన్ని వృత్తుల్లో రిజర్వేషన్స్ ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. అంతేగాని ప్రకృతి ప్రసాదించిన అడవుల్ని మాత్రం కొట్టివేయడానికి వీల్లేదు. ఎమ్మెల్యేల కోపం రావచ్చు, లేదా కొన్ని వర్గాల కోపం రావచ్చు, కానీ దీన్ని మనం కాపాడుకోకపోతే ఇక ఆ తర్వాత ప్రాణం అనేది ఉండటమే కష్టమవుతుంది, ప్రాణాన్ని కాపాడుకోవడమే కష్టమవుతుంది. ముఖ్యమంత్రి గారు సరైన పంథాలో ఏ రాజకీయవేత్త తీసుకో నిర్ణయం తీసుకున్నారు, అడవులను కాపాడాల్సిందే. అది బోర్డుల మీద ఉండటం కాదు, మనందరం మనసులో ఉండాలి. ఒకప్పుడు మా నిజామాబాద్ వెళ్తుంటే దగ్గర నుంచి ఇందలవాయి వరకు కూడా అద్భుతమైన అడవి ఉండేది. అసలు మాకు ఆకాశం కనిపించేది కాదు, సూర్యుడు కనిపించేవాడు కాదు. అంత దట్టమైన అడవుల్లో టేకు చెట్లుండేవి. అసలు దగ్గర నుంచి ఇందలవాయి వరకు అద్భుతమైన ప్రపంచం చూసేవాళ్ళం. ఇప్పుడు వెళ్తే మామూలుగానే ఉంది. మిగతా రోడ్డు ప్రయాణిస్తుంటే ఎలా ఉంటుందో దగ్గిటు ఇందలవాయి కూడా అదే ఉంది. మరి ఎటుపోయినాయి అడవులు. మరి గౌరవనీయ స్పీకర్ గారికి బాగా తెలుసు, నిజామాబాద్ నుంచి మనం వర్ణి వెళ్తుంటే అద్భుతమైన వనం కనపడుతుండేది. మరి ఎటుపోయింది అదంతా? ఎండిపోయాయి. ఎందుకు ఎండిపోయినాయి? ఎటుపోయినాయి? ఎవరు వాటికి అవే చచ్చిపోతున్నాయా? లేదు కదా, మనం నరికేస్తున్నాం. మంచిది కాదు ఇది. ప్రకృతిని కాపాడండి, అది మమ్మల్ని కాపాడుతుంది. గిరిజనులకు రైట్స్ ఉన్నాయా? తప్పకుండా కాపాడదాం. బెల్లనాయక్ గారు ఉన్నారు, వారు ఇవాళ